టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన ఓగాలం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బాపట్ల జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో సంగీభావ యాత్ర కొనసాగుతుంది। మాజీ మంత్రి నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో వేమూరు నియోజకవర్గంలోని చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామం నుంచి కూడా ఈ పాదయాత్ర కొనసాగుతుంది। పాదయాత్రకి నియోజకవర్గ పార్టీ కార్యకర్తల నుంచి కూడా ప్రజల పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళలు హారతులు ఇస్తున్నారు। మనతో పాటు మాట్లాడినందుకు ఆనందబాబు ఉన్నారు సార్, చెప్పండి ఎందుకు ఈ పాదయాత్ర చేపట్టారు, స్పందన ఎలా ఉంది? తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర మొదలయి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు రాష్ట్రంలోని 125 నియోజకవర్గాల్లో ఇలా 7 కిలోమీటర్ల మేర ఒక్కో నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో సంగీభావ యాత్రలు చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం। అందులో భాగంగా వేమూరు నియోజకవర్గంలో ఈ రోజు చుండూరు మండలం ఎడ్లపల్లి నుంచి చుండూరు వరకు వలివేరు అదే విధంగా నడిగడపాలెం మున్నంగారపాలెం చుండూరు అంబేద్కర్ నగర్ వరకు యాత్ర సాగుతా ఉంది। ఇయాల ముఖ్యంగా 100 కిలోమీటర్లు అలుపెరగని పోరాటం చేస్తా ఉన్నాడు నారా లోకేష్ గారు। జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గం పరిపాలన మీద ఈ యువగళం పాదయాత్రను ఆపడానికని అనేక రకాల కుయుక్తులు పన్నారు, అడుగడుగున అడ్డంకులు సృష్టించారు। ఎన్ని సృష్టించినా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా మొక్కవోని దీక్షతో ఆయన తీసుకున్న నిర్ణయం 400 రోజులు 4000 కిలోమీటర్ల అనే ఒక నిర్ణయం తీసుకుంటే ఇప్పటికి 100 రోజులకి 1260 కిలోమీటర్లు ఇప్పటికి మైలురాయి దాటినటువంటి ఘనత నారా లోకేష్ గారిది। ఎక్కడ వీక్లీ ఆఫ్లు లేవు, సెలవులు లేవు, అది గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు పాదయాత్ర వారానికి 3 రోజులు సెలవు తీసుకునేవాడు, ఎందుకంటే శుక్రవారం జైలు కేసులు ఉండేవి, జైలు ఉపయోగించడం మొత్తాయి కాబట్టి కేసులు కట్టేట అవసరం ఉండేది। మరి మా లోకేష్ గారికి ఏ కేసులు లేవు, ఏ ఆరోపణలు లేవు, నిరంతరాయంగా సెలవులు లేకుండా మొత్తం ఈ 100 రోజుల్లో 3 సెలవులు, అది కూడా అనివార్య కారణాల వల్ల ఆగాల్సి వచ్చింది। అంతకుమించి ఏ రకమైనటువంటి విశ్రాంతి లేకుండా నిర్విరామంగా ఆయన యాత్ర కొనసాగిస్తూ ఉన్నాడు। ఆ యాత్ర దేదీప్యమానంగా ముందుకెళ్తా ఉంది, దీనికి మద్దతుగా మా బాధ్యతగా మేము ఈ రోజున ఈ యాత్ర చేస్తూ ఉన్నాం। జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమొందించాలి, ఇవాళ మేము చేసిన అభివృద్ధి చెప్తా ఉన్నాం, ఇవాళ చేయబోయే కార్యక్రమాలు చెప్తా ఉన్నాం। దారి పొడవున నారా లోకేష్ గారు అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతా ఉన్నాడు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా ఉన్నాడు। మేము రేపు అధికారంలోకి వచ్చినాక ఏం చేయబోతా ఉన్నామో చెప్తా ఉన్నాం, వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలు తీర్చడానికి మా దగ్గర ఉన్న ప్రణాళికలు వివరిస్తూ ఉన్నాడు, గతంలో మేము చేసిన మంచి గురించి వారందరూ కూడా బోధిస్తూ ఉన్నాడు। ఈ విధంగా చైతన్యవంతం చేస్తూ ముఖ్యంగా యువతరాన్ని ఈ రోజున తెలుగుదేశం పార్టీ వైపు మళ్లించడంలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉన్నాడు నారా లోకేష్ గారు। అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఇలా వెల్లంటి నడుస్తూ ఉన్నాయి కాబట్టే ఈ రోజున 1000 కిలోమీటర్లు 100 రోజులకు 1000 కిలోమీటర్లు నడవాల్సింది, ఇలా 1260 కిలోమీటర్లు సునాయాసంగా నడిచేశాడు। ఇలా ఎక్కడికక్కడ రాయలసీమ జిల్లాలు ముఖ్యంగా చిత్తూరు అనంతపురం కర్నూలు జిల్లాల్లో ఇలా యాత్ర సాగుతూ ఉంది, ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇలా అనూహ్యమైనటువంటి స్పందన ప్రజల్లో వస్తూ ఉంది। ఇలా మా బాధ్యతగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పారదోలటం అనేది ఇలా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకే కాదు ప్రజలందరూ కర్తవ్యంగా భావించి ఆయన యాత్రకు మద్దతు తెలియజేస్తుంది। మొత్తానికి మహిళలు హారతులు ఇచ్చి ఘనస్వాగతం పలుకుతూ వేమూరు నియోజకవర్గంలో ఆనందబాబు పాదయాత్రకు ఘనస్వాగతం పలుకుతారు, మనతో పాటు మరికొంతమంది అంటున్నారు సార్, చెప్పండి ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ఇవాళ లోకేష్ బాబు గారి 100 రోజులు పాదయాత్ర ముగించుకున్న సందర్భంగా ఇవాళ వేమూరు కాన్స్టిట్యూన్సీ ఎడ్లపల్లి నుంచి చుండూరు వరకు ఆనందబాబు గారు నక్క ఆనందబాబు గారు చేపట్టినటువంటి పాదయాత్ర ఇంత పెద్ద మొత్తంలో ముఖ్యంగా పేదవాళ్ళు కానివ్వండి రైతులు కానివ్వండి ఇవాళ ఈ పాదయాత్రలో ఇంత పెద్ద మొత్తంలో పాల్గొన్నారంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ 4 సంవత్సరాల అసమర్థప పరిపాలన ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి వైఖరితో అలిమిగాని హామీలు ఇచ్చి ఇవాళ ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా, కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా, మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నాడు, ఇవాళ మంత్రులు కూడా ఒక దుర్మార్గమైన వైఖరితో పరిపాలన గాలి కొదిలేసి ఇవాళ వ్యక్తుల మధ్యన ఇవాళ ఏ నలుగురు ఉంటే ఆ నలుగురు మధ్యన వాళ్ళు గొడవలు పెట్టి ఇవాళ రాజకీయంగా ఇవాళ వాళ్ళు అవకాశాలు పొందాలని చూస్తున్నారు, ప్రజలందరూ కూడా ఇవాళ మోసపూరితంగా ఇవాళ అధికారంలోకి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే
మేము ఊరుకోము అనే దాంట్లో ఇవాళ లోకేష్ బాబు పాదయాత్ర మొదలు చేసిన మొదటి రోజు నుంచి ఇవాళ 100 రోజులు 1265 కిలోమీటర్లు ఇవాళ ప్రజలు మేము వెంట ఉన్నాం మళ్ళా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చే వరకు కూడా మేము అందరం కూడా పోరాడతాం అని అన్నారంటే జగన్మోహన్ రెడ్డి యొక్క అసమర్థ పరిపాలన దానికి కారణం ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి కారణం అని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరపున మొత్తానికి వేమూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆనంద్ బాబు చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తుంది నియోజకవర్గంలో జగన్ నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు కూడా ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని కూడా ఆనంద్ బాబు చెబుతున్నారు ఇది మొత్తానికి వేమూరు నియోజకవర్గంలో పాదయాత్ర సంబంధించి ఔట్ స్టూడియో